మార్గశీర్షో హం అన్న మాసాల్లో నేను మార్గశీర్షాన్ని సాధారణంగా ఈ మార్గశీర్ష మాసం ఇంగ్లీష్ నెలల్లో సాధారణంగా మనకి నవంబర్ డిసెంబర్ నెలల్లో వస్తుంది అయితే ఏంటి ఆ నెలల యొక్క ప్రత్యేకత మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చలికాలంలో వస్తుంది ఈ మాసం ఈ మాసంలో ఎండ పెడదా ఉండదు వాన పెడదా ఉండదు రాబోయేటువంటి వేసవి తాపాన్ని గురించి ప్రజలు ఇంకా ఆలోచించరు గడిచిపోయినటువంటి వర్షాకాలాన్ని మర్చిపోతారు కాబట్టి ఈ వర్షాకాలము ఆ ఎండ ఈ రెండూ లేకుండా సమశీతోష్ణ స్థితి ఉండేటువంటి కాలం ఇదిగో ఈ మార్గశిర మాసం అందుకని ఈ మాసం చల్లగా హాయిగా అలా సమశీతోష్ణ స్థితిలో ఉంటుంది ధ్యానానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇది హేమంత ఋతువు ఈ హేమంత ఋతువు కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటిది వైష్ణవ సంబంధమైనటువంటి ధనుర్మాసం ఈ మార్గశిర మాసంలోనే వస్తుంది ఇక మహాభారతంలో ఈ మాసాన్ని మొట్టమొదటి మాసంగా చెప్తారు అంటే మహాభారత కాలం నాడు అంటే 5000 సంవత్సరాల నాడు మనం ఇప్పుడు ఎట్లయితే చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం అని చెప్పుకుంటున్నామో అలా చైత్రం నుంచి కాకుండా మార్గశిర నుంచి ప్రారంభం చేసేవాళ్ళు అంటే ఇది మొట్టమొదటి మాసంగా ఉండేది మహాభారత యుద్ధం జరిగింది కూడా ఈ మాసంలోనే మహాభారత యుద్ధం ప్రారంభమైంది ఎప్పుడు అని అంటే 3 తిథులు ఒకే రోజు వచ్చినాయి కార్తీక మాసం చివరి రోజు మార్గశిర మాసం మొదటి రోజు ఆ కార్తీక మాసం ఆ చివరి కంటే ముందు కూడా కొద్దిగా దొరుకుద్ది అందుకని చతుర్దశి అమావాస్య పాడ్యమి ఈ 3 తగులుతాయి అన్నమాట ఇలా 3 తిథులు ఒక రోజున కనుక వస్తే ఏదో ప్రళయం జరగబోతుందని గుర్తు సాధారణంగా మనకి ఎప్పుడైనా ఒక రోజులో 2 తిథులే కనపడతాయి కానీ 3 తిథులు కనపడదు ఆ 3 తిథులు కనపడేటువంటి టైమే శ్రీకృష్ణుడు ఏర్చుకున్నాడు ఇద్దరి ఎందుకనంటే రాయబారం విఫలమైపోయింది శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చి చెప్పదలుచుకున్నటువంటి మాటలు చెప్పాడు సామ దాన దేద దండోపాయాలు అనేటువంటివి 4 చతుర్విధ ఉపాయాలు అంటారు శ్రీకృష్ణుడి యొక్క రాయబారం ఎట్లా జరిగింది అని అంటే వీటి మీద ఆధారపడే జరిగింది ముందు సామంతో చెప్పాడు అయ్యా ధృతరాష్ట్ర మహారాజా పాండవులు ఎప్పుడు కూడా నీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంతకుముందు కూడా నీ సేవ చేసినటువంటి వాళ్ళు నీ కుమారుడు నీ మాట వింటాడో వినడో కానీ పాండవులు మాత్రం నీ మాట తూచా తప్పకుండా వినేటువంటి వాళ్ళు పైగా మహాబలవంతులైనటువంటి వాళ్ళు భీమార్జునులు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కాబట్టి మీరందరు కనుక కలిసి ఉంటే మీ వైపు ఏ శత్రువు కూడా తేరిపార చుట్టడానికి వీల్లేదు ఇది నీకు ఎంతో శుభస్కరమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళ రాజ్యభాగాన్ని వాళ్ళకి ఇచ్చి ఇద్దరు కూడా కలిసి ఉండండి ఆ రోజున ఈ జూదాన్ని పునరుజ్జూతాన్ని వేసేటప్పుడు ఒక షరతు పెట్టారు ఏంటది ఓడిపోయినటువంటి వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం ఒక 7 అజ్ఞాతవాసం చేసి సక్రమంగా చేసి కనుక వచ్చినట్లయితే వాళ్ళ రాజ్యం వాళ్ళు తీసుకోవచ్చు మీకైనా మాకైనా ఇదే నియమం అన్నారు ఇప్పుడు వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం ఒక 7 అజ్ఞాతవాసం చేసి వచ్చారు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వమంటున్నారు అలా ఇవ్వటం మీ ధర్మం అలా ఇచ్చినందువల్ల మీకు శ్రేయస్సు కలుగుతుంది అని సామంగా చెప్పి చూచారు ఆహా ధృతరాష్ట్రుడేమో పరోక్షంగా వెళ్ళలేదు దుర్యోధనుడేమో ప్రత్యక్షంగా వెళ్ళలేదు మరి అప్పుడు రెండవది దానం దానం అంటే అర్థం ఏంటంటే దానం అంటే ఇవ్వటం అంటే సరే నీకు ఈ 13 సంవత్సరాల నుంచి వాళ్ళ రాజ్యం నువ్వు పరిపాలన చేస్తున్నావు కాబట్టి నీ చేతుల్లో నుంచి వదులుకోవడానికి నీకు అంత కష్టంగా ఉంటే ఉండొచ్చు అయితే వాళ్ళని కూడా పోషించాల్సినటువంటి ధర్మం కూడా నీకుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ వంశీకులే కాబట్టి ఈ రాజ్యాన్ని వృద్ధి చేసినటువంటి వాడు పాండురాజు ఆ తర్వాత అర్జునుడు కాబట్టి ఆ పాండవులు నీకు ఆదరణీయులు కాబట్టి వాళ్ళ 5 గురు జీవించడానికి 5 ఇళ్ళు ఇవ్వండి కుశస్థలం వృకస్థలం మాకంది వారణావతం 5వది నీ ఇష్టం వచ్చింది కలిపి 5 గ్రామాలు ఇవ్వండి వాళ్ళు ఎట్టో వాళ్ళ బ్రతుకు బ్రతుకుతారు అని చెప్పి 2వ సలహా చెప్పాడు
ఇది దాణ అంటే ఉన్నదంతా అనుభవం ఉంచుకొని ఏదో కొద్దిగా ఇది ఆహా కుదరదు. అందుకని మూడోది భేదం. భేదం అంటే ఆ ఎదటి పక్షంలో వాళ్ళకి వీళ్ళకి ఏదో తగాద పెట్టాలి, అది భేదం అనేది. దానికోసమని ఎప్పుడైతే రాయబారం విఫలమైపోయిందో తిరిగి వెళుతున్నటువంటి శ్రీకృష్ణుడు కర్ణుడి తన రథం మీద ఎక్కించుకొని ఊరు వెలుపల దాకా వెళ్ళి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో రథం దిగి అదిగో ఇప్పుడు చెప్తున్నాడు కర్ణుడితో, అయ్యా కర్ణ నువ్వు కుంతిదేవి పుత్రుడివి, మొట్టమొదటి సూర్యుడి యొక్క వరప్రసాదం నువ్వు జన్మించినటువంటి వాడివి, కాబట్టి పాండవులు నీ సోదరులు. ఇంతకాలము తెలుసో తెలియకో నువ్వు ఆ దుర్యోధను యొక్క కొమ్ము కాశావు, కానీ ఇప్పుడు మాత్రం అలా చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు కనుక పాండవ పక్షంలో కనుక వచ్చినట్లయితే విజయం నీకే కలుగుతుంది, కాబట్టి ఏ రకమైనటువంటి సందేహం లేకుండా నువ్వు పెద్దవాడివి కాబట్టి ఈ రాజ్యం మొత్తం నీకే వస్తుంది. ధర్మరాజు నీ రథాన్ని నడుపుతాడు, అర్జునుడు నీకు ఛత్రం పడతాడు, భీమసేనుడు నీకు సహాయం చేస్తాడు, నకల సహదేవులు నీ పాదాలు ఒప్పుతాడు అని ఇలా అన్ని రకాలైనటువంటి మాటలు చెప్పాడు. అంటే ఎలాగైనా సరే కర్ణుడిని భేదించాలి అనేటువంటి ఉద్దేశం. సరే కర్ణుడు చెప్పాడు, అదే నేను అట్లా రావడానికి వీల్లేదు, నేను పూర్వం నుంచి కూడా దుర్యోధనుడి యొక్క తిండి తింటున్నాను, అతనే నాకు ఈ రాజ్యాన్ని ఇవ్వటం జరిగింది, కాబట్టి ఈరోజు రావడానికి వీల్లేదు, నన్ను నమ్ముకొని యుద్ధానికి సిద్ధమవుతుంటే నేను ఇప్పుడు అలా చేస్తే నేను మోసగాడిని అవుతాను, ఇక నాకు ఈ సూతుల్లోనే భార్యలు బిడ్డలు అంతా ఉన్నారు, మనవాళ్ళు అంతా ఉన్నారు, మరి వాళ్ళందరినీ వదిలిపెట్టి నేను రావడం న్యాయం కాదు కదా అని ఆయన చెప్పాడు. ఈ విషయాన్ని ఇక్కడ పొడిగించదలుచుకోలేదు చాలా ఉంది కాబట్టి, అంటే ఈ భేదోపాయాన్ని కూడా ప్రయోగించాడు. ఈ సామధాన భేదాలు మూడు అయిపోయిన తర్వాత అప్పుడు కర్ణుడికి చెప్తున్నాడు, నిజంగా మహాభారత యుద్ధానికి ముహూర్తం పెట్టినటువంటి వాడు శ్రీకృష్ణుడు, ఆ ముహూర్తాన్ని చెప్పింది కర్ణుడికి, అక్కడ చెప్పలా ధృతరాష్ట్రుడికో దుర్యోధనుడికో చెప్పలా, ఇక్కడ కర్ణుడికి చెప్తున్నాడు. ఏమని? అదిగో నేటికి 7వ రోజున అమావాస్య, కాబట్టి ఆ రోజు యుద్ధానికి సరైనటువంటి సమయం, పైగా ఇది మార్గశిర మాసం కనుక వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, ఎండ లేకుండా మరీ ఎండగా కాకుండా మరీ చల్లగా కాకుండా కాస్త పొద్దున్నే ఒకరో చురుకు అనిపించినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా పశువులకు కావాల్సినటువంటి గుర్రాలకి ఏనుగులకి పశువులకి కావాల్సినటువంటి గ్రాసం కావాల్సినంత ఇప్పుడు దొరుకుతూ ఉంది, వాతావరణం అంతా అనుకూలంగా ఉంది, నేలంతా బురద లేకుండా ఉంది, కాబట్టి ఇది సరైనటువంటి సమయం, పోయి చెప్పు అదిగో నేటికి 7వ రోజున కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉండమని అని చెప్పి పంపిస్తుంది. ఈ ప్రకారంగా ఇట్లా కర్ణుడికి ఈ మహాభారత యుద్ధానికి సంబంధించి ఈ తిథిని నిర్ణయించి పంపించినటువంటి, మరి అదే రోజు ఈ మార్గశిర మాసంలోనే ఈ భగవద్గీత యొక్క పుట్టుక. భగవద్గీత పుట్టుక మనం ఏం చేస్తున్నామంటే ఏకాదశి, మార్గశిర శుద్ధ ఏకాదశిని భగవద్గీత పుట్టుక చేస్తున్నాం, కానీ నిజంగా భగవద్గీత చెప్పింది మాత్రం మొదటి రోజున. మరి అయితే ఏకాదశి ఎందుకు చెప్పారండి? ఎందుకు చెప్పారంటే 10 రోజుల తర్వాత భీష్ముడు పడిపోయాడు, భీష్ముడు పడిపోయినటువంటి విషయాన్ని సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడికి ఫస్ట్ రిపోర్ట్ ఇవ్వడం కోసం వచ్చాడు. ఆ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అది దశమి రాత్రి, కాబట్టి తెల్లారేటప్పుడు కల్లా ఏకాదశి వచ్చింది, కాబట్టి ఏకాదశిని ఈ గీతా జయంతిగా మనం జరుపుకుంటా ఉన్నాం, కాబట్టి గీత యొక్క పుట్టిన క్షణం ఇదిగో దీనిగా జరుపుకుంటా ఉన్నాం ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి. అంటే ధృతరాష్ట్రుడికి సంజయుడు భగవద్గీతను తెలియజేసింది ఈ మాసంలో, అదిగో ఆ ఏకాదశి రోజు. ఇక ఈ మాసంలో ఆచరించేటువంటి వ్రతాలకి శాస్త్రాల్లో గొప్ప ఫలితం చెప్పబడింది. ఇన్ని విశేషాలు ఉండటం వల్ల భగవానుడు అంటున్నాడు ఈ మార్గశిర మాసం నేనే అని.